देव टीवी ऑस्ट्रेलिया चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलंदरिकी नमस्कारम। मकर राशि वारिकी 2023 फिब्रवरी 23 गुरुवारं रोजुन गोचार रीत्या एटुवंटि शुभ अशुभ फलितालनु पोंदनुन्नारो, इंका वीरु एलांटि परिहारालनु चेयाली अने विषयालनु ई वीडियोलो तेलुसुकुंदाम। पूर्ति विवरालकु वेल्ले मुंदु मीकु एमैना समस्यलु उन्ना लेदा मीरु एमैना समस्यलतो बाधपडुतुन्ना వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు। ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం। తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క సంచార ప్రభావం వలన మకర రాశి వారికి ఈరోజు ఏ రంగంలో చూసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి। అలాగే చేస్తున్న వ్యాపారాన్ని విస్తీర్ణం చేస్తారు। ఇంకా కొత్త కొత్త పనులను ప్రారంభించడానికి ఈ సమయం చాలా బాగుంటుంది। అలాగే చాలా రకాల సమస్యలు కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి। అదేవిధంగా ఈరోజు మకర రాశి వారు వారి కుటుంబంతో ఎంతో ఆనందంగా సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశం ఉంది। ఇంకా నూతన వస్తు వాహన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశము ఈరోజు ఉంది। అలాగే చికాకులు ఉన్నా కూడా అవి కూడా ఈరోజు దూరం అవుతాయి। ఇంకా అనారోగ్య సమస్యలు కూడా మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి। అలాగే అనవసరమైన ప్రయాణాలను చేస్తారు। ముఖ్యంగా వాహనాలను నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా। ఇంకా సంతాన సాఫల్యం ఈరోజు ఉంటుంది। అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా విశేషంగా ఉండబోతుంది। ఇక మకర రాశి వారు ఈరోజు వచ్చే సమస్యల నుండి బయటపడి శుభ ఫలితాలను పొందాలంటే హనుమంతుడిని పూజించండి మరియు హనుమాన్ చాలీస పఠించండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి। ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది। అలాగే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖీన భవంతు।